మద్యం అమ్మకాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. గత రెండేళ్లలో ఆదాయం పెరగడమే తప్ప నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే మద్యాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. మద్యంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు. జగన్ గారి ప్రభుత్వం మద్యపాన నిషేధం దఫాల వారీగా చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఈ రోజున మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాల్ని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత వైఎస్ జగన్ గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం ఎక్కడైనా తగ్గిందా? మద్యపాన నియంత్రణ దిశగా ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా అక్రమ మద్యం ఈ రాష్ట్రంలో ఏర్లై పారుతున్న ఒక్కరి మీదనే సరే చర్యలు తీసుకున్నారా? ఇవేం తీసుకోలేదంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మద్యపాన నిషేధ దిశగా అడుగులు వేయడం కాదు, మద్యం అమ్మకాల్ని పరుగులు పెట్టించే దిశగానే ఈ రోజున అన్ని చర్యలు తీసుకుంటుందని సామాన్య పేదవర్గాలతో పాటు రాష్ట్రంలో 5 కోట్ల మందికి కూడా అర్థమైందని కూడా తెలియజేస్తోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం చేయాలి, కానీ మీ సొంత బ్రాండ్ల ద్వారా, మీకు నచ్చిన బ్రాండ్ల ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తోంది.